Audio Jungle. Audio Jungle. నా పేరు ఎస్వి రమణ, గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అలాగే రాష్ట్ర కన్వీనర్ను కూడా, సిఐటి లీడర్గా. మేము 600 కిలోమీటర్ల నుంచి వచ్చామండి వీటికి, విజయవాడకి. మా రాష్ట్ర సిఐటి పిలుపు మేరకు గ్రామ పంచాయతీ వర్కర్స్కు జరుగుతున్న అన్యాయాలపై, ఇన్నాళ్ళు బకాయి పడిన జీతాల గురించి, మాకు జరుగుతున్న అన్యాయాలు, మాకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో, 132 జీవో, 52 జీవోను, 57 జీవోను అమలు చేసే విధంగా ఎన్నోసార్లు కమిషనర్ గారికి విన్నపించుకోవడం జరిగింది. కానీ ఎన్నిసార్లు విన్నపించుకున్నా కమిషన్ నుంచి స్పందన లేకుండా పోయిందన్నమాట. మేము 600 కిలోమీటర్లు వచ్చామండి. మేము ఒక్కసారి మేము రావాలంటే, విజయవాడ రాలిపోయి వాళ్ళంటే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. మాలో నెలలో 2 సార్లు మీటింగ్ పెట్టి 2 సార్లు రావాలంటే మాకు వచ్చే 6000-7000 రూపాయల జీతంతోనే మా ఛార్జీలకి వెళ్ళిపోతుందని మా భార్య బిడ్డలు పసుపు పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఎందుకు వస్తున్నామంటే, మాతో పాటు గ్రామ స్వచ్ఛభారత్లో పనిచేసే వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీలో పనిచేసే వాటర్ మ్యాన్లు, ఎలక్ట్రికల్స్ అండ్ డ్రైవర్స్ అండ్ మొత్తం అందరూ వర్కర్స్ అందరూ 60,000 మంది ఉన్నాం. మా నాయకులుగా ఖర్చు పెట్టుకొని మేము చేసే జీతాన్ని కూడా మేము సంఘం కోసం, కార్మికుల కోసం పనిచేసి మా డబ్బులు చిత్తూరు డిస్ట్రిక్ట్. నా దగ్గర వచ్చి అంతా కీపర్లు ఒక 20-22 మంది పనిచేస్తున్నారు. అదే జీతాలు పెంచమని పిఎఫ్ ఇవన్నీ అడిగితే పెంచుతాము అంటున్నారు. మన జగన్మోహన్ రెడ్డి ఏమో 18,000 ఏమో ఇస్తామన్నాడు. ఇలా అందుకని మేము ఏదో అయ్యగారిని అడిగి కొట్లాడి ఏదో మా కష్టం నష్టాలు మా బాధలు అంతా చెప్పుకుందామని వచ్చినాము. మేము తెల్లారికి 8:30 వీళ్ళేమో మన పోలీస్ సార్లు ఇస్తామని నేను కాన్ఫర్మేషన్ కాబట్టి మాకు 18,000 ఇవ్వటం లేదు. అన్ని 7,000 బ్లాక్ చేస్తాను కానీ మాకు ఏమి ఇవ్వటం లేదు. ఏమీ కానీ అంటే మున్సిపాలిటీ ఒకటి చేస్తాం, మేము పంచాయతీ ఒకటి చేస్తాం కదా, ఎందుకు పట్టించుకోలేదు, ఇద్దరికి పట్టించుకోలేదు కదా వాళ్ళు. ఏమి మున్సిపాలిటీ ఒకటి, పంచాయతీ ఒకటే, పంచాయతీ ఒకటే.